ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. పద్మశాలీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారికి కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని తూర్పు గోదావరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు పంపన రామకృష్ణ ప్రభుత్వానికి విన్నవించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజబొమ్మంగి మండలం ఏబీ కాలనీలో పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు పంపన రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల్ని ఆయన అభినందించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో పంపన రామకృష్ణ మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న పద్మశాలీలను ప్రభుత్వం నాన్ ట్రైబల్గా గుర్తించి వారికి హౌసింగ్ స్కీమ్ను పునరుద్ధరించాలని, చేనేత వారికి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని, 2,000 కోట్ల రూపాయలతో చేనేత నిధి ఏర్పాటు చేయాలని, అలాగే ఇక్కడ మండలాల్లో ఉంటున్న చేనేత వారికి కమ్యూనిటీ హాల్స్ ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈయనతో పాటు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ పేరుశెట్టి లాలయ్య, జిల్లా చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు సిహెచ్ రాము, వి రాంబాబు, పి సత్యనారాయణ, అందే వీరబాబు తదితరులు పాల్గొన్నారు. తదితర గ్రామాల నుంచి వచ్చిన నా పద్మశాలి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో పద్మశాలి ఉన్నారు అనే విషయాన్ని ఈ ఏబీ కాలనీలో తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇందాక పెద్దలు చెప్తాం జరిగింది, కొన్ని నియోజకవర్గాల్లో పద్మశాలి లిస్ట్ లో కూడా లేవు, ఓటర్ లిస్ట్ లో. ఈ తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు అంటే కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పద్మశాలి మరి చేనేత కులాలు కూడా లేకుండా చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇంట్లోంచి బయటికి రావు, ఎవరు పనులు చేసుకుంటూ పోతాం. దానివల్ల ప్రభుత్వాలు మనం ఏ రకంగా పట్టించుకుంటే మన రోడ్డు మీదకి వచ్చి మన సమస్యల్ని, అయ్యా మా కడుపు పండుతుంది, మాకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని మనం చెప్తేనే ఈ ప్రభుత్వాలకి కళ్ళు తెరుస్తాయి. ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి నేను మీ దగ్గర రాలేదు, కానీ నా కులం బాగుండాలి, నా కులంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, నా ప్రాణం పోయే వారికి కూడా కులం గురించి నేను ప్రాణం అర్పించడానికి నేను మీ అందరి ముందున్నాను. మీ అందరి ముందుకి రావడం జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే మన పద్మశాలి చేనేతలకు మొండి చేయ చూపిస్తా ఉన్నారు. నేను 22 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నాను. గత 15 సంవత్సరాలు బట్టి కుల సంఘాల్లో తిరుగుతూ ఉన్నాను. బీసీలో చూసుకుంటూ పోతే 139 కులాలు ఉన్నాయి. ఈ 139 కులాలకు కూడా నేనే ప్రెసిడెంట్ని. అయినా ఈ 139 కులాల్లో ఒక 5-6 కులాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా పనిచేస్తూ ఉన్నారు. కతిమా కులాలు వార్డు మెంబర్ అవ్వే పరిస్థితి కూడా లేదు. అందులో మన ఒక కులం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 15% 60 లక్షల మంది చేనేత కులాల వాళ్ళు ఉన్నాం. 60 లక్షల మందిలో 40 లక్షల మంది పద్మశాలీలు ఉన్నాం. ఈ తూర్పు గోదావరి జిల్లా చూసుకుంటే సుమారు 6 లక్షల మంది చేనేత కులాలకు చెందిన వాళ్ళు ఉన్నాం. 354 లక్షల మంది పద్మశాలీలు ఉన్నాం. కానీ ఒక్క ఎమ్మెల్యే లేడు మనకి, మన గోడు ఆలకించడానికి ఒక ప్రజాప్రతినిధి లేడు మనకి. ఈవేళ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఏ కులం అయితే రాజకీయంగా రాజ్యాధికారంగా దిశగా వెళ్తాదో ఆ కులం అభివృద్ధి బాటలో ఉంటుందని మహానుభావుడు చెప్పడం జరిగింది. అంటే దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక కులానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడయ్యా అంటే ఆ కులం వాళ్ళ సాధక బాధకాలు ఆ ఎమ్మెల్యే చెప్తే ఆ ఎమ్మెల్యే స్పీకర్ దృష్టికి తీసుకెళ్తే స్పీకర్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారు, అప్పుడు మన సమస్యలు తేలతాయి. మనకు ఒక ఎమ్మెల్యే లేడే, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 170 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే లేడు. పోనీ ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మినిస్టర్ ఇద్దామని ప్రభుత్వాలకు ఉండదు. మనల్ని ఓట్లు వేయించుకోవడానికి ఓటు బ్యాంక్ యంత్రాల కింద ఉపయోగించుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు తప్ప, మనల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి మనల్ని ఎక్కడా ఉపయోగించుకుంటలేదు. అప్పుడు మనం ఏమి చేయాలి? మన జనబలం చూపించాలి. మన జనబలం ఎప్పుడైతే చూపించామో ఏ ప్రభుత్వం అయినా సరే మన కాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అది ఉదాహరణ మనం 16 డిసెంబర్ కాకినాడ పద్మశాలి చైతన్య పేరు కార్యక్రమం పెట్టాం. తుఫాను తిత్రి తుఫాన్ లో టీవీ పెడితే చాలు కాకినాడ ములుగు పోతుంది,
కాకినాడ కొట్టు పోతుందనే పరిస్థితుల్లో కూడా ప్రాణాలు తెగించి కులం గురించి మరి వేలాది మంది కాకినాడ రావడం జరిగింది. అందువలనే ఈ వేళ చేనేత పద్మశాలి చేనేత కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. ఇది మన విజయం అనే తెలుసుకోవాలి, ఇది కేవలం మన విజయం అనే తెలుసుకోవాలి. మన రోడ్డెక్కి ఇంత జనంతో మనం మీటింగ్ పెట్టామంటే ప్రభుత్వాలు కూడా మనల్ని అయ్యో ఇంత జనం ఉన్నారు వీళ్ళని ఏ రకంగా ఆకర్షించుకోవాలి, ఏ రకంగా మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ కులాన్ని అని చెప్పి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి మన మీటింగ్ ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకయ్యా అంటే గత 4 సంవత్సరాలు బట్టి చేనేత కార్పొరేషన్ ఇవ్వండి మాకు, మేము అణగారిన వర్గాల్లో ఉన్నాం, బీసీ కుల లక్షలకు బీసీలో ఉన్నాం మేము, మాకు చేనేత కార్పొరేషన్ పెట్టండి అయ్యా, 2,000 కోట్ల రుణాలు పెట్టి 2,000 కోట్ల నిధి పెట్టండి అయ్యా అని చంద్రబాబు నాయుడు గారికి 4 సంవత్సరాలు పెట్టి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా పెట్టారు కానీ ఇంకా ఫండ్ రిలీజ్ చేయలేదు. 2,000 కోట్ల రూపాయలు కానీ ఫండ్ పెడితే దానికి ఉపయోగాలు చెప్తాను మీకు. 2 కోట్ల రూపాయలతో చేనేత కార్పొరేషన్ అనే జీవో కూడా మన 19-19 జీవో ఇష్యూ చేశారు. మనలో ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగ మరి డబ్బులు లేక చదివించుకోలేక మధ్యలో ఆగిపోయిన వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవడానికి 1-2 లక్షల రూపాయలు రుణాలు ఇస్తారు. అందులో సగం సబ్సిడీ ఇస్తారు, సగం మనం కట్టుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఏ వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారానికి పరికరాలు కానీ రకరకాల మన పిల్లలు చదివించుకోవడానికి 10 లక్షల రూపాయలు, విదేశాల్లో చదివించుకోవడానికి 10 లక్షల రూపాయలు రుణాలు కూడా ఆ కార్పొరేషన్ ద్వారా వస్తుంది. ఈ కార్పొరేషన్ రావాలని 4 సంవత్సరాలు చెప్పులు అరిగేలా తిరిగిన ఈవేళ సాధించుకున్నాం. రేపు పొద్దున అది ఫండ్ రిలీజ్ చేస్తే పూర్తి స్థాయిలో మనం సాధించుకునే పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున కార్పొరేషన్ ఏర్పడి అది రన్నింగ్ లో పడ్డగా కూడా ఈ రంపచోడ నియోజకవర్గంలో మనం ఏ విధమైన నా హెల్ప్ కావాలన్నా నా సహకారం కావాలన్నా పూర్తి స్థాయిలో చేనేత కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తారని చేస్తారని మీకు మాట ఇస్తాను. నేను పార్టీకి ఏ పార్టీలో లేను, ఈ ప్రజెంట్ నేను నోటర్లో ఉన్నా సరే అధికారులు మనల్ని మనం బతిమాలో మంచో చెడో చేసుకొని వాళ్ళని మనం పని చేయించుకునే పరిస్థితి కూడా మునుముందు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా మన ఎన్ని కార్యక్రమాలు పెట్టండి, ఎన్ని వేల మందితో పెట్టండి, ముఖ్యంగా మనకి ప్రెస్ సోదరులు సోదరుడు పాపం ఇందాక నుంచి వచ్చారు, చాలా ఓపిగ్గా కూర్చున్నారు. ఎందుకంటే నేను మీకు ప్రత్యేకమైన ప్రెస్కి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అన్న, మీకు చాలా ఓపిగ్గా కూర్చున్నారు. ఎందుకు ఓపిగ్గా కూర్చున్నారు, నా మనసులో భావన ఏంటంటే మా సమస్యని మీరు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఆలోచన కూడా మీకు ఉంది, మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అన్నది. ఇది నిజం. ఎన్ని లక్షల మంది పెట్టండి మన మీటింగ్లు, ఒక్క పేపర్లో రాస్తేనే బయటికి వెళ్తుంది. లేకపోతే మనం 4 గోళ్ళ పెట్టి 4 గోళ్ళ మధ్యలో కేకలు వేసుకున్నట్టే ఉంటుంది తప్ప బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. తదుపరి ఒకటే చెప్తున్నాను, మనం అందరం ఈవేళ 2 మండలాలతో మీటింగ్ పెట్టారు. రేపు ప్రొద్దుట దగ్గరలో మీరందరూ ఒక్కసారి మీటింగ్ చేసుకోండి, రాజబాబు గారు వెంకటేశ్వర అందరూ ఒకసారి మీటింగ్. నియోజకవర్గ స్థాయిలో 7 మండలాలు ఉన్నాయి, ఇక్కడ 7 మండలాలు కూడా పద్మశాలి అన్నవాడిని వదలకుండా మీటింగ్ దగ్గర కూర్చోబెట్టండి. మీటింగ్ దగ్గర కూర్చోబెట్టిన రోజునే అప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీ లో ఏ ఎమ్మెల్యే అయితే పోటీ చేస్తారో, ఏ ఎంపీ అయితే పోటీ చేస్తారో వాళ్ళు మన దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మన సమస్యలు చెప్తాం, ఆ సమస్యలు వాళ్ళు చేసే పరిస్థితి ఉంటుంది. మనం ముందు జనబలం కావాలి. జనబలం లేదే మనం ఎక్కడికి మారలం. నేను ఒకటే చెప్తున్నాను, ఎలాగా ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఇప్పుడు మనం ఏమి చేసినా సరే అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా ఎలక్షన్ ముందులో కూడా ఈ నియోజకవర్గం అంతా ఒక అందరూ తిరిగి ఇక్కడ జనాభా ప్రాతిపదికన మనం ఎంతమంది జనాభా ఉన్నాం ఈ నియోజకవర్గంలో, ఏ రోజన్నా ఏ ఎమ్మెల్యే అన్నా మీ పార్టీలో తిరుగుతున్న పార్టీలో తిరిగే వాళ్ళకి గుర్తింపు ఉండదు తప్ప కతిమా వాళ్ళకి గుర్తింపు ఉండే పరిస్థితి లేదు ఈ నియోజకవర్గంలో. ఎంతో మంది ఉన్నారు ఈవేళ ఉపాధి లేక, చదువుకొని ఉద్యోగాలు లేక. మరి ఎన్ని కావాలయ్యా అంటే మనం సంఘటితంగా కావాలి, మనం ఐకమత్యంగా ఉండాలి. మనం ఐకమత్యంగా ఏ రోజైతే ఉన్నామో మన సమస్యలు నెరవేరే పరిస్థితి ఉంటుంది. ఇంక నాకు చాలా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పెద్దలో. ప్రతి గ్రామంలో మనకి పద్మశాలి కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ హాల్ అంటే అక్కడ భద్రావతి భావన ఋషి మార్కండే గుడి కట్టుకోవాలి. ఈవేళ పెద్దలు చెప్పారు భద్రావతి భావన ఋషి, ఈవేళ మనం చిన్న కులం కాదు,
ఎవరి కులం వాళ్ళకి గొప్పే, నేను వెదటం కులాన్ని మనం విమర్శించే అవసరం మనకు లేదు, కానీ సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఇంటి అల్లుడు, పద్మావతి దేవి తిరుచానూరు పద్మావతి దేవి మన ఇంటి ఆడపడుచు, ఇవాళ కూడా ప్రతి సంవత్సరం పుట్టింటి చారీ చీర కూడా లాంఛనాలు మేము పట్టుకెళ్తా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా వెళ్ళొచ్చాం. ప్రతి సంవత్సరం కూడా మన పద్మశాలిలే అక్కడ వారసత్వంగా ఇస్తా ఉన్నాం. అంటే అటువంటి కులంలో పుట్టాం, దానికి సంబంధించి మనం కూడా గౌరవం కాపాడుకొని మనం సంఘటితంగా ఉండి ఐకమత్యంగా ఉండి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరిన్ని వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.